Namaste. Welcome to LRT News. Nenu Kalyani, Vartala Munduga Headlines. Kottaga Passbook Lu Manjuraina Raitula Vivaralu Raitu Bima Patakamlo Namodu Cheyali. Jilla Collector Krishna Bhaskar. Police Karyalayamlo Jarigina Praja Divaslo Prajala Nundi 5 Firyadulu Teesukunna Jilla SP Rahul Hegde. శ్రావణ మాసం తొలి సోమవారం కావటంతో వేమనవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. చిట్ ఫండ్స్ యాజమాన్యం మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. 9,75,000 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినందుకు గంభీరావుపేట మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. వేమనవాడ రాజన్నను దర్శించుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి. బీజేపీ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు చట్టం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోయినపల్లి మండల సీఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ అధికారికి విడతి ఇచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాల మీద పెనుభారం మోపకుండా డీజిల్, పెట్రోల్, గ్యాస్, రోజువారీ నిత్యావసర వస్తువుల ధరలను బేషరతుగా తగ్గించాలని, గ్రామీణ పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని కల్పించి రోజువారీ వేతనం 600 రూపాయలు వచ్చే విధంగా చూడాలని, రైతు పండించిన పంటకు తన పెట్టుబడితో 50% కలిపి మద్దతు ధర చట్టం అమలు చేయాలని జాతీయ రైతు సంఘాల తరపున, సీఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల తరపున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం మండల సీఐటియు కన్వీనర్ గురుజాల శ్రీధర్, రైతు సంఘం అధ్యక్షుడు రామంజీ అశోక్, జిల్లా సిపిఎం పార్టీ నాయకులు అక్కనిపల్లి రాజయ్య, బైనపల్లి మండల గ్రామాల రైతులు పాల్గొన్నారు. తెలకదీసి ప్రతి పౌరుని ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన మాటలు నీటి మూటలే అయినాయి. అలాగే ప్రతి సంవత్సరం ఈ భారతదేశంలో నిరుద్యోగ యువతీ యువకులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాట కూడా అది అభూత కల్పనగా జరిగిపోయిన సందర్భంలో, మరి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం రైతుల విషయంలో కూడా ఇలా ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 8 నెలల కాలం నుంచి దాదాపు 500 మంది ఇప్పటికీ ఆత్మ బలిదానం చేసుకుంటే, చలనగా వాననగా ఎండనగా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే, మరి ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికి కూడా చలనం లేదంటే, మరి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం దేశభక్తి అని చెప్పుకుంటుంది కదా. అలాగే పెంచిన ధరలను కానీ, రైతు చట్టాలను కానీ, కార్మిక చట్టాలని ఏవైతే ఉన్నాయో అవి బేసరతిగా వెనక్కు తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈ బీజేపీ ప్రభుత్వానికి వచ్చే 3 ఏళ్లలో మళ్ళా ఎలక్షన్ల 2023 నాటికి ఈ బీజేపీ ప్రభుత్వానికి పాత్ర పెడతామని చెప్పి ఈ సందర్భంగా సీఐటి పక్షాన, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు సంఘాల పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నాగండ్ల భూమేష్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు చేపూరి గంగాధర్, ధర రవి, బాలరెడ్డి, బండా సత్తయ్య, బందెల సదానందము, సత్యము, బక్కయ్య, యూత్ నాయకులు లవన్, మహేష్, నరేష్ బాబు తదితరులు మండల నాయకులు పాల్గొన్నారు. పెద్దవాళ్ళు యూత్ కాంగ్రెస్ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ, పెద్దవాళ్ళకు యూత్ కాంగ్రెస్ సపోర్ట్ చేసుకుంటూ ఒక చైతన్యంగా యువత రాజకీయంలోకి రావాలని ఒక యూత్ కాంగ్రెస్ స్థాపించడం జరిగింది. ఆనాటి పెద్దలు రాజీవ్ గాంధీ గారు ఆలోచించి దీనికి యూత్ కాంగ్రెస్ పిల్ల మొక్కలుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంటారని ఆలోచించి ఆ రోజు యూత్ కాంగ్రెస్ స్థాపించడం జరిగింది. దీనికి అనుగుణంగా మేము యూత్ కాంగ్రెస్ నాయకులం పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందు రాబోయే రోజుల్లో 2023 జరిగే ముఖ్యమంత్రి ఎన్నికలకు మన ముఖ్యమంత్రి కావడానికి యూత్ కాంగ్రెస్ తరఫున మేము గట్టిగా పోరాటం చేస్తాం. ఒక సైనికుల్లా కష్టపడతాం. యూత్ కాంగ్రెస్ మన పెద్దవాళ్ళని కూడా కాపాడుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం తొలి సోమవారం కావటంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి వేద పండితులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించి స్వామివారికి అర్చనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులు
సంపృక్తో భాగర్థ ప్రతిపత్తనే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. చాలా పవిత్రమైనటువంటి శ్రావణ మాసం ప్రారంభమైన సంవత్సరంలాగా ఈ సంవత్సరంగా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో అనేకమైనటువంటి ఉత్సవాలు చక్కని పండుగలు అన్నీ కూడా ఇక్కడ ప్రారంభమైనాయి. ప్రతి సోమవారం నాడు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అలా చక్కగా కుంకుమార్చన, లక్ష్మీ హవనము, తర్వాత రాఖీ పౌర్ణిమ, ఋగ్వేదోపాకర్మ, యజుర్వేదోపాకర్మ, గోకులాష్టమి వ్రతము, ఆరుద్రానాడు మహాబిల్వార్చన కార్యక్రమం, అలాగే మాస శివరాత్రి నాడు తత్త రుద్ర అభిషేక, తత్త దశాంశ రుద్ర హవనము, ఈ విధంగా శ్రావణ మాసంలో వేములవాడ దేవస్థానంలో జరిగే కార్యక్రమాలు కూడా శివారాధన చేసుకున్న చక్కటి ఫలితాలు పొందుతారు అని చెప్పి చెప్పబడింది. ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా చక్కగా ఆ యొక్క రాజరాజేశ్వర స్వామిని దర్శించి ధరించి అనేకమైనటువంటి ఆశస్సులు ఆ స్వామి యొక్క కృపను అందరూ కూడా పొందాలని చెప్పి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిట్ ఫండ్స్ యాజమాన్యాలు ప్రజలను మోసం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. జిల్లా పరిధిలో గత కొద్ది సంవత్సరాలు చిట్ ఫండ్ సంస్థలు ఖాతాదారులకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయని, ముఖ్యంగా కొన్ని చిట్ ఫండ్ సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రజలను మోసం చేస్తున్నారు, డబ్బులు తీసుకొని వాయిదాలు సరిగా కట్టని ఖాతాదారులు నియమాలను అనుసరించి వారిపై న్యాయపరమైన తీసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఇకనైనా చిట్ ఫండ్ యాజమాన్యం ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ ఖాతాదారులు సకాలంలో డబ్బును చెల్లించాలని, చిట్ ఫండ్ సంస్థలపై ఎలాంటి ఫిర్యాదులు అందినా వాటిపై కేసులు నమోదు చేయబడతాయని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలియజేశారు. రుద్రంగి మండలంలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రుద్రంగి ఎస్ఐ సంతోష్ అన్నారు. రుద్రంగి మండల శివారులో అచ్చేకుంట, గండి, వెంకటేశ్వర్లు, వర్రె మొదలుకొని కలికోట సూరమ్మ చెరువులో ఇసుక తీస్తూ రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ గ్రామ శివారులో ఇసుక డంపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు మౌనం పాటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు ట్రాక్టర్ యజమానులపై కేసులు పెట్టడం జరుగుతుందని, ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని రుద్రంగి ఎస్ఐ సంతోష్ అన్నారు. అలాగే ఆ వాహన ఓనర్ మీద మరియు ఆ డ్రైవర్ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఆ ట్రాక్టర్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కావున ఇసుక అక్రమార్కులని హెచ్చరించేది ఏమనగా, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా మాత్రం ఇసుక రవాణా చేస్తే అది మా దృష్టికి వచ్చినట్టయితే మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని విడిచిపెట్టేది లేదు. మీరు తగిన అనుమతి పత్రాలతో మాత్రమే ఇక ముందు ఇసుకను రవాణా చేయాల్సిందిగా పోలీస్ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటిది మీరు మన రుద్రంగి ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఏమనగా, మీ ముందు ఇలాంటి ఏమన్నా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు మీకు దృష్టికి ఏమన్నా వచ్చినా కూడా మీరు కామన్ పీపుల్గా మాకు ఇన్ఫర్మేషన్ అందియవచ్చు. నా పర్సనల్ నెంబర్కి ఏ టైంకైనా మీరు కాల్ చేయవచ్చు, నేను 24 అవర్స్ అందుబాటులో ఉంటాను. లేదంటే మీరు 900 కాల్ చేసి ఇట్లా దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ లొకేషన్ మాకు చెప్పినట్లయితే మా సిబ్బంది అక్కడికి వచ్చి ఆ ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 9.75 కోట్ల మంది రైతులకు పెట్టుబడికి 2,000 రూపాయలు వారి ఖాతాలో జమ అయ్యాయని, ప్రజల పక్షాన నిలబడి ప్రధాని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని గుడి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదారి నరసింహాచారి, ఐలా మహేష్, మెరుపుల గంగాధర్, ప్రభు బలగోని, అశోక్ సారంపల్లి రాజు, అనిల్ తిరుపతి నాగరాజు తదితరులున్నారు. మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులు ప్రధాన నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసి మరియు చప్పట్లు కొట్టడం జరిగింది. ఇందులో రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ రైతుల పక్షపాతి ప్రభుత్వం అని, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని నరేంద్ర మోడీ గారికి మళ్ళీ రాబోయే రోజులలో అందరు అవకాశం ఇచ్చి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై బీజేపీ, జై జై. భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసి చప్పట్లు కొట్టడం జరిగింది. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల యొక్క అకౌంట్లలో, వారి అకౌంట్లలో 9.75 కోట్ల మందికి ఈరోజు
వారి అకౌంట్లలో ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామాలు అభివృద్ధి జరిగితే దేశం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క నిధులు కూడా గ్రామ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఈ నిధులు గ్రామాలకు ఇచ్చిన కనంత కేవలం నరేంద్ర మోడీ గారిదే. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు ప్రజల పక్షాన ఉండడానికి అంటే రైతుల పక్షాన, అదేవిధంగా ప్రతి విషయంలో కూడా దళితుల పక్షాన నిలబడుతూ దళితులకు అనేక విధాలుగా సేవ చేస్తున్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా పుణికిపుచ్చుకొని ఈరోజు మన ఆయన యొక్క ఆశయాలను ముందు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజల నుండి 5 ఫిర్యాదులు తీసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని, సివిల్ తగాదాల్లో ఏ అధికారి తలదూర్చకూడదని, ఏ అధికారి అయినా సివిల్ తగాదాల్లో ఇబ్బందికి గురి చేస్తే నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి దర్శించుకున్నారు. అనంతరం వారు రాజన్నకు మొక్కులు చెల్లించుకొని నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు కండువా కప్పి స్వామివారి ప్రసాదాలు లడ్డూతో ఆశీర్వచనం చేశారు. వారి వెంట టెంపుల్ పర్యవేక్షకులు రాజశేఖర్, ప్రోటోకాల్ పరిరక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ అర్చకులున్నారు. శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో ప్రోగ్రెసివ్ రిటైర్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించబడుతున్నటువంటి సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ మండల శాఖ బాధ్యులు, చందూరు మండల శాఖ బాధ్యులు, వివిధ మండలం నుంచి వచ్చినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారితో కలిసి స్వామివారిని దర్శనం చేసుకొని ఈ రాష్ట్రంలోనే దేశంలోనే అతిపెద్ద సంఘం, పిఆర్టీ సంఘం, 70,000 సభ్యులు గల సంఘం ఈ దేశంలో లేదు. ఏ రాజకీయ పార్టీకి అతీతంగా కాకుండా కేవలం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకే స్థాపించబడి అనేక రకాల జీవోలు సాధించబెట్టి మొన్న ఈ మధ్య గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఈ స్వామివారి ఆశీస్సులతోటి మాకు శుభాశీస్సులు ఇవ్వడం. జైపీఆర్టీ గంభీరావుపేటలో బీజేపీ మండల అధ్యక్షులు గంటా అశోక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రమేష్ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి నుండి భారతదేశంలో ఉన్నటువంటి 975,000 మంది రైతుల ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ చేసినందుకు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కోడే రమేష్, యువమోర్చా అధ్యక్షులు నరేష్ చారి, జిల్లా రజక సెల్ కన్వీనర్ కొమ్మనాపల్లి దేవయ్య, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు పెద్దూరు పర్షగౌడ్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి నల్ల రాజకుమార్, మండల ప్రధాన కార్యదర్శి పెద్ది భూపతి, యువమోర్చా నాయకులు అరవిందు, దేవేందర్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు నర్సింహులు, భాస్కర్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖాతాలో దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 975,000 మంది రైతు ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అందుకుగాను ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆనంద భాషలో తెలియజేస్తున్నారు. అదేవిధంగా దాన్ని పురస్కరించుకుని ఈరోజు గంగరూపేట మండలంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మధ్యాహ్నం 12:30 దేశంలో 75,000 రైతు కుటుంబాలకు ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద మోడీ గారు 2,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా దేశానికి కావాల్సిన రైతులు, జవాన్లు, జై జవాన్ జై కిసాన్ అనే నిదానంతో ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి ముందుకెళ్తున్నాడు. ఎప్పుడు లేని విధంగా మన సైన్యానికి అధునాతనమైన పరికరాలు అందించి, అలాగే రైతుల పక్షాన కూడా వీరికి సమ్మాన్ నిధి కింద సంవత్సరంలో 3x 2,000 చొప్పున 6,000 రూపాయలు సమయం జరుగుతుంది. ఆ అవకాశం కూడా ఈరోజు మన నరేంద్ర మోడీ గారి దగ్గరంపై చంద్రపేట మండల పక్షాన మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మోడీ గారికి పాలాభిషేకం జరిగింది. మోడీ గారికి రైతుల పక్షాన, భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఐక్యరాజ్య సమితికి అధ్యక్షులు వహిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
గంభీరావుపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వంగ కరుణ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ విజయ మాట్లాడుతూ మండలంలో 21 గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనాలు జిల్లాలోనే అన్ని మండలాల కన్నా ముందుగా పూర్తి చేసిన గ్రామ సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకేవైనా పూర్తి కాని పనులు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే వెంటనే పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, జెడ్పీ కోఆప్షన్ హైమత్, ఎంపీడీఓ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లత, మాజీ మార్కెట్ చైర్మన్ దయాకర్రావు, తెరస నాయకులు సురేందర్ రెడ్డి, రాజు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉంటే కూడా వాటిని త్వరలోనే కంప్లీట్ చేసుకొని మా మండలాన్ని ముందంజలో ఉంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నందుకు వారికి అందరికి ధన్యవాదాలు. గంభీరావుపేట మండలంలో 21 గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, కంపోషెడ్లు, రెవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయడం జరిగింది. ఈ చేసినటువంటి సర్పంచులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నీళ్ల కొరత ఏమన్నా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే కంప్లీట్ చేస్తామని చెప్తున్నాను. మా జెడ్పీ నిధుల్లో 8 గ్రామంలో బోర్లు వేయడం జరిగింది. ఇదే విధంగా ఏ గ్రామంలో కానీ ఏమన్నా నీటి కొరత ఉంటే మా దృష్టికి తీసుకొస్తే చేస్తామని చెప్తున్నాను. పల్లె ప్రగతిలో భాగంగా గంభీరావుపేట మండలంలో 21 గ్రామాలలో వైకుంఠ గ్రామాలు, పల్లె ప్రకృతి వనాలు, షెడ్స్, డంపింగ్ యార్డ్స్, రెవెన్యూ ప్లాంటేషను మరియు అన్ని పనులు పూర్తయినాయని పత్రికా ప్రకటన ద్వారా తెలియపరుస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ వ్యాప్తంగా 850 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ అయినందున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముస్తాబాద్ మండల బీజేపీ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతోష్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ మండల శాఖ ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ మహేందర్, జిల్లా ఆఫీస్ సహాయ కార్యదర్శి బాదా నరేష్, ముస్తాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షులు రాజిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, మీసా శంకర్, బాలేష్, మద్దికుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక 800-850-900 వరకు వస్తుంది, లబ్ధి చేకూరుస్తుంది. రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారు అలాగే భారతీయ జనతా పార్టీ రైతు పక్ష వివిధ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మా ముస్తాబాద్ మండల శాఖ తరఫున నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువత దానితోటి మనం వచ్చే 2023 ఎలక్షన్లో భాగంగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ పీఠం ఎత్తించి మన సీఎంను, తెలంగాణ సీఎం మన బండి సంజయ్ గారిని కావాలని కోరుకుంటూ, ఇదేవిధంగా ప్రతి యువత కూడా అందరూ సహకరించినట్టయితే మన బీజేపీ ముందుకోతుందని భావిస్తూ జై భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా 9వ నిధి నుంచి ఈరోజు 9,519,500 కోట్ల రూపాయలు పరోక్షంగా ప్రజలకు, 10,000 కోట్ల మంది ప్రజలకు పరోక్షంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు కానీ బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క యువకులు ఆకర్షితులై రాబోయే రోజుల్లో బండి సంజయ్ గారికి అయితే నరేంద్ర మోడీ గారికి అయితే మరొకసారి 2023 తమ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తానని చందుర్తి మండలం జోగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే ముఖ్యంగా బడులను అభివృద్ధి చేయాలని, సర్కారు బడుల్లో ఎక్కువగా పేదవారే ఉన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, సర్పంచ్ మేకల పరశురాములు, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు ఎడ్ల కిషన్, గన్నమనేని శ్రీనివాసరావు, నీలి శ్రీనివాస్, విద్యా కమిటీ చైర్మన్ తిరుపతి యుగంధర్, వికృతి లక్ష్మీనారాయణ, గుర్రం మల్లారెడ్డి, ఆంజనేయరావు, అమ్మడి శంకర్, హనుమన్లు, చంద్రశేఖరరాజు, స్వరాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, సుజాత, కవిత తదితరులు పాల్గొన్నారు. జీవో నంబర్ 2 ద్వారా అప్రెంటిస్లకు ఎట్లా తెప్పించుకున్నామో ఆ రకంగా వీళ్ళకు కూడా జీవో పొడగొట్టడం మీద వేతన పరిశ్రమలకు కూడా జీవో ఇప్పించబోతున్నాం. 40 సమస్య
ఇట్లా చాలా 22 రకాల సమస్యల మీద, అది కరెంటు బిల్లు కావచ్చు, స్కావెంజర్ కావచ్చు, మన కేజీబీ కావచ్చు, మన స్కూల్ కావచ్చు, ఇట్లా నానా రకాల ఉపాధ్యాయుల మీద సుదీర్ఘంగా 7 రోజులు దాదాపు 6.5 గంటల చొప్పున చర్చలు జరిపి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఇలా ఉపాధ్యాయులకు ఊహించినటువంటి -6 నుంచి +30 వరకు పెంచి పిఆర్సీ పెంచినటువంటి సంఘం పిఆర్టీ సంఘం. మనం కూడా మన ఆలోచన విధానం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉండే 57 సంఘాలు కాదని ఒక పిఆర్టీ సంఘ సభ్యులతో చర్చించిన చెప్పి పంట రుణమాఫీ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వారి వివరాలను నమోదు చేయడానికి రైతుల వద్ద నుండి వివరాలను క్లుప్తంగా సేకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను ఆదేశించారు. రైతు బీమా పథకానికి సంబంధించి కొత్తగా పాస్బుక్లు పొందిన రైతుల వివరాలు నమోదు చేయాలని, పంట రుణమాఫీకి సంబంధించి 25,000 నుండి 50,000 రూపాయల వరకు మాఫీ గురించి రైతులకు అవగాహన కల్పించడం, పీఎం కిసాన్ పథకంలో భాగంగా అర్హులను గుర్తించడం, వారి వద్ద నుండి తగినన్ని వివరాలను క్లుప్తంగా సేకరించాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవారిని గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక కౌన్సిలర్లు సత్యరాజిరెడ్డి, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.